చెప్పి పార్టీలో చేరబోతున్న యువకులకు, మహిళలకు, పెద్దలకు అందరికి మండల పార్టీ తరఫున మేము స్వాగతం. అలాగే రాంపూర్ గ్రామస్తులకు పెద్దగా చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే ఈ గ్రామం అందరి గురించి అన్నీ ఆలోచించేటటువంటి గ్రామం. 2014లో ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా జోగరామన్న గారు మన ఊరికి వచ్చిండు. నేను వచ్చిపోయిన తర్వాత మీరంతా కూడా నాకు సహకరించండి, రేపు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మీకు నేను వచ్చేటప్పుడు మొత్తం దుబ్బ రోడ్డు మీద నడుచుకుంటూ వచ్చినా, డాంబర్ రోడ్ వేపియకుంటే మీ ఊళ్ళో అడుగు పెట్టాలని చెప్పిండు. పోయిన ఎలక్షన్లలో మీకు మచ్చున్నదో లేదో కానీ నాకు మచ్చున్నది. నేను కూడా నిజంగా అనుకున్నా జోగరామన్న పాపం బాగా జిద్దు మనిషి, రాంపూర్కు రోడ్ వేయకుంటే ఏడడుగు పెట్టడం అనుకున్నా, మధ్యలో ఒకసారో రెండుసార్లు వచ్చిపోయినట్టు ఊళ్ళకు. డాంబర్ రోడ్ వేయకుంటే అడుగు పెట్టనన్న మనిషి మరి ఆయనకు రాంపూర్ రాదందుకు ఎట్లా మనసు ఒప్పిందో నాకైతే అర్థం కాలే. కానీ ఒక విషయం చెప్పదలుచుకున్నా, కేవలం మాటలతో మోసం చేసి ఉద్యమం పేరుతో ప్రజలను నమ్మించి టీఆర్ఎస్ పార్టీ 2014లో ఓట్లు వేసుకొని గెలిచిండ్రు. గెలిచి 4.5 సంవత్సరాలుగా మంత్రిగా ఉన్నటువంటి జోగురామన్న గారు ఏ గ్రామానికి చేసింది ఏమీ లేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా సమస్యలే ఉన్నాయి. తాగడానికి మంచి నీళ్లు లేనటువంటి పరిస్థితి, ఊళ్ళో నడుద్దామంటే బాత్రూంల నుంచి వచ్చేటటువంటి నీళ్ళన్నీ కూడా రోడ్ల మీద పారి ఎందరో మంది జారి పడ్డటువంటి పరిస్థితి. ఈరోజు వర్షాకాలం మీ ఊరికి రావాలంటే ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో మీ అందరికీ తెలుసు. 2014లో నాకు మీరు సహకరించారు, ఆ రోజు గెలవలేకపోయినాం, సమస్యల్ని పరిష్కారం చేయలేకపోయినాం. కానీ నేను మొన్న మీ ఊరికి రోడ్డు లేదంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మీ గ్రామానికి రోడ్డు కావాలని ప్రధానమంత్రి ఆఫీస్కు ఉత్తరం రాసినా అది రేపు ఎల్లుండో మంజూరు కూడా అవుతున్నది. రాంపూర్ గ్రామం ఈ ఊరు ఇంకో నా సొంత ఊరు, నాకెంతనో అంతకన్నా ఎక్కువ ప్రేమించే ఊరు రాంపూర్ గ్రామం. నాకు ఒక నమ్మకం విశ్వాసం ఉన్నది, మీరంతా కూడా రేపు డిసెంబర్ 7వ తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో కమలంపూ గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారన్న నమ్మకం విశ్వాసం నాకున్నది. మిగతా రాజకీయ పార్టీల నాయకుల తీరు, మిగతా వాళ్ళ తీరు నేను ఓట్ల కొరకు అబద్ధాలు మాటలు మాట్లాడే అవసరం నాకు లేదు. నేను ఏ పని అయితే చేయగలుగుతానో, ఏ పని అయితే నాతో సాధ్యమవుతుందో వాటి గురించే చెప్తా. ఈ వేదిక నుండి మీ అందరికీ ఒక మాట ఇస్తున్నా, అచ్చే మిరుగు లోపల ఈ ఊరికి డాంబర్ రోడ్ వేపించే బాధ్యత నాది అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా ఇక్కడ ఇండ్ల స్థలాలు లేని వాళ్ళు ఉన్నారు, రేపు ఏ రకంగా వాళ్లకు సహాయం చేయాలి, ఏ రకంగా ప్రభుత్వం నుంచి సహాయం చేసి ఇళ్ల స్థలాలు ఇప్పగలుగుతాం, ఆ విషయాన్ని కూడా ఆలోచించి రేపు న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చాలామంది నిరుద్యోగులు ఉన్నారు, చదువుకున్నటువంటి 10వ తరగతి కానీ ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ చేసిన వాళ్ళు, పీజీ చేసిన వాళ్ళు కూడా కొందరు పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఎవరికి పని లేక ఈరోజు చాలామంది ఖాళీగా ఉన్నారు. వాళ్ళందరి కొరకు రేపు 2019 లోపల నేను ఆదిలాబాద్లో కనీసం 10 నుంచి 12 వేల మందికి ఉపాధి కల్పించే విధంగా ఒక 5 పెద్ద ఫ్యాక్టరీ తీసుకొస్తున్నా. మీ ఊరి పక్కనే ఉన్నటువంటి ఫ్యాక్టరీ, నేను చెప్పిన డబ్బుల భాగవతం నడుస్తున్నది, ఫ్యాక్టరీ యాజమాన్యంతో లాలూచి పడుతున్నారు. ఈ ప్రాంతానికి జరిగేటటువంటి న్యాయం జరగకుండా మళ్ళీ మధ్యలో అడ్డుపుల్ల వేస్తున్నారు. నేను చెప్పిందే నిజమైంది. ఎలక్షన్ కన్నా ముందు ఏ రకంగా మాట్లాడిందంటే పాలాభిషేకం ఒకటి చేసుకున్నాడు, అయిపోయింది అయిపోయింది, వచ్చింది వచ్చింది, జీతాలు పెట్టుడే తర్వాయన్నారు.
కానీ లోపల జరిగిన తతంగమంతా రేపు నేను గెలిచిన తర్వాత ఎవడెవడు ఏమేం చేసిండో దాంట్లో నేను మొత్తం బయట పెడతా. కానీ నాకున్నటువంటి ఆలోచన ఒకటే, నేను మీ అందరికీ తెలుసు ఎక్కడి నుండి వచ్చినా ఏం చేసినా అనేది, మీలో ఒకటిగా మీ కుటుంబ సభ్యునిగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేసే బాధ్యత నాది. ఈరోజు వచ్చినటువంటి అవకాశం నాకు కొంది కాదు, ఇది మన అందరి అవకాశం. మన ఏరియా నుండి ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్యే స్థాయికి ఎదిగినటువంటి ఏ వ్యక్తులు లేకుండే ఈరోజు మీ అందరి ఆశీర్వాదం వల్ల, మీ అందరి దయ వల్ల ఈరోజు నేను ఈ స్థాయికి వచ్చిన, రేపు ఖచ్చితంగా ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ రాంపూర్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసే బాధ్యత నేను తీసుకుంటాను. అదేవిధంగా శివాలయం గురించి చెప్పిండ్రు, మీ ఊరోగుల్లోకి ఉన్నటువంటి భక్తి శ్రద్ధలు చాలా గొప్పది. ఇక్కడ ఉన్నటువంటి మందిరాలకు మీరు కష్టపడుతున్నటువంటి తీరు చూస్తే నాకు ఎన్నో సందర్భాలలో అర్థమైంది. రేపు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆ శివాలయానికి సంబంధించినటువంటి కాంపౌండ్ వాల్ నిర్మించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరొకసారి మీ అందరికీ చెప్తున్నా, ఇది మనందరికీ ఇచ్చినటువంటి అవకాశం. రేపు భారతీయ జనతా పార్టీ గెలిచిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రైతులందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ కూడా చేస్తామని సందర్భంగా చెప్తున్నా. డ్వాక్రా మహిళా సోదరి మనులు ఉన్నారు, డ్వాక్రా మహిళా సోదరి మనులు కూడా చాలా బాధల్లో ఉన్నారు. ప్రభుత్వం నుంచి సహకారం వస్తలేదు, వడ్డీ రాయితీ దొరకలేదు, ఎటువంటి సహాయ సహకారాలు ఈ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు రాలేదు. దాని కొరకు నేను భారతీయ జనతా పార్టీని, రాష్ట్ర పార్టీని ఒప్పించిన. రేపు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డ్వాక్రా మహిళలకు ఉన్నటువంటి లోన్లన్నీ కూడా మాఫీ చేయాలని ఒక తీర్మానం చేయడం జరిగింది. లోన్లన్నీ మాఫీ కాదు, ఇక్కడ ఉన్నటువంటి బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మిగతా వాళ్ళందరూ కూడా బ్యాంకు నుండి అదేవిధంగా సబ్సిడీల ద్వారా లోన్లు ఇప్పించి వాళ్లకు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపరిచే విధంగా ప్రయత్నం చేస్తా. మరి ఇక్కడ భీమన్న ఆలయం గురించి చెప్పిండ్రు, తప్పకుండా దేవుళ్ళని అందరికీ తెలుసు పాయల శంకర్ రేపు గెలిస్తే ఏ గుడి అడిగినా కూడా ఎక్కడా కాదని కూడా, నేను ఓడిపోయినా కూడా ఆదిలాబాద్లో 65 బాజీరావు మహారాజ్ మందిరాలు కట్టాం. సహజంగా ఓడిపోయిన తర్వాత ఎవరు కట్టరు, నేను ఓడిపోయినా అని ఇంట్లో కూర్చొని బాధపడుతుంటారు. నేను ఓడిపోయిన తర్వాత 65 బాజీరావు బాబా మందిరాలు కట్టాం, 70 విగ్రహాలు ఇచ్చినాం. ఇంకా చెప్పుకుంటూ పోతే ప్రతి ఏ వాడకట్టులో ఏ మందిరం నిర్మించినా, ఏ వాడకట్టులో ఆదిలాబాద్లో ఏ గ్రామంలో పల్లెటూరులో ఏ కార్యక్రమం ధార్మిక కార్యక్రమం నిర్వహించినా నా వంతు సహాయంగా నేను చేస్తూ వచ్చిన అది భగవంతుడు ఇచ్చినటువంటి శక్తితోనే. రేపు కూడా నాకు ఒక నమ్మకం విశ్వాసం ఉన్నది, దేవుడి దయతోని నాకు తప్పకుండా మనకు రేపు ఎమ్మెల్యేగా మనం గెలవబోతున్నాం, మనందరికీ శక్తి వస్తుంది. మీరు చెప్పినటువంటి ఈ విషయాలని తప్పకుండా రేపు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పూర్తి చేస్తారని తెలియజేస్తూ మరొకసారి మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. డిసెంబర్ 7వ తారీఖు నాడు జరిగేటటువంటి ఎన్నికలో మీరంతా కూడా కమలం పువ్వు గుర్తుకు ఓటేసి బీజేపీ అభ్యర్థిగా నన్ను గెలిపించాలా. ఇంకొక కుట్ర జరుగుతుంది, ఇప్పటికే జోగరామన్న గారి దగ్గర డబ్బులు బాగా అయిపోయినాయి, ఏం చేయాలనో అర్థమైతలేదు, ఏ ఊరికి పోయినా కూడా జనం రాణిస్తలేరు, కోపం వస్తున్నది, నా దగ్గర ఇన్ని కోట్ల రూపాయల డబ్బు వచ్చింది, ఏంటిది నా పరిస్థితి ఇట్లయిపోయిందని బాగా బాధపడుతాడు. బాధపడి ఏం చేస్తున్నాడు, పాయల శంకర్కు అటు సైడ్ ఇటు సైడ్ వాళ్ళని కొందామని ప్లాన్ వేసిండు, అటు సైడ్ వాళ్ళు ఇటు సైడ్ వాళ్ళు వాళ్ళు కూడా అమ్ముడు పోతానికి తయారు లేరు. రాత్రి దినం పరేషాన్ అవుతున్నాడు, ఏం చేద్దాం మనమని ఊరూరుకు రేపు డబ్బులు వచ్చే కార్యక్రమాన్ని చేస్తాడట. ఇంటర్నల్గా ప్లానింగ్ చేసుకున్నాడట, ఊరికి ఎన్ని పైసలు పడతాయని ఆలోచిస్తుండట. మీ అందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్నా, నీతితో రాజకీయాలు నడవాలా, నిజాయితీ గల రాజకీయాలు రావాలా. ఈరోజు జోగరామన్న గారి ఆలోచనలు 4.5 సంవత్సరాలు మంత్రిగా ఉండి ఈ ఆదిలాబాద్కు చేసిందేమీ లేదు. ఈ రకంగా మోసం చేస్తూ వస్తే 4 మంచి ఎప్పుడు జరగదు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజలతో సన్నిహితంగా మెదిలే ప్రయత్నం చేస్తుంది. ఇక ఇంకొక పార్టీ ఉన్నది, కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదనుకుంటా. ఎలక్షన్లు అప్పుడే నాకు కావాలా ఎమ్మెల్యే టికెట్ అంటే నాకు కావాలని పోటీ పడతారు. ప్రజల బాధలలో ఉంటే ఎన్నడూ కూడా వాళ్ళు కనిపించరు, ప్రజా సమస్యలలో వాళ్ళు పోరాటం చేయరు. 4.5 సంవత్సరాలు ఆదిలాబాద్లో నేను తప్పితే ఇంకో ఏ రాజకీయ పార్టీ కూడా ప్రజల కొరకు రోడ్ల మీదకి వచ్చి పనిచేయలేదు. మరొకసారి మీ అందరు కూడా, మీరే కాదు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కానీ మిగతా వాళ్ళకు కానీ
ప్రతి ఒక్కరు కూడా రేపు డిసెంబర్ 7వ తారీఖు నాడు జరిగేటటువంటి ఎలక్షన్లో కమలాపు గుర్తుకు పోటెత్తి బీజేపీ అభ్యర్థిగా నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ మరొకసారి రాంపూర్ గ్రామవాసులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి, కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. నగర ప్రశాంత్, కోట శ్రీధర్, అల్లూరి శివప్రసాద్ రెడ్డి, కుంట సాయి కృష్ణ రెడ్డి, దోశెట్టి రమేష్, దోశెట్టి గజానన్, దోశెట్టి ఆచన్న, పోతరాజ్ సామాన్న, కోట్నాథ్ విఠల్, కోట్నాథ్ సోనేరావు, కుమ్రం జగ్గు పటేల్ వెంకటి, కుమ్రం శ్రీనివాస్, కుమ్రం నాగరావు, కొట్నాథ్ తమ్ము, కొట్నాథ్ దత్తు, రవి దూరం సార్.